ముందుగా ఈ వీడియో చూద్దాం. ఈ రోజుల్లో చాలా మంది యేసు ప్రభు సిలువ వేయబడలేదు, ఆయన సిలువ మీద మరణించలేదు అని చాలా మంది వాదిస్తూ ఉన్నారు. అయితే అవన్నీ కూడా అసత్య వాదనలే, అసత్య ఆరోపణలే. యేసు క్రీస్తు ప్రభు సిలువ మీద మరణించాడు అని చాలా మంది చరిత్రకారులు కూడా ధృవీకరించారు. వారిలో ప్రధానమైన వాడు ఫ్లావియస్ జోసిఫస్ అని మీరు చూస్తున్న ఈ వ్యక్తి యేసు ప్రభు మరణాన్ని ధృవీకరించాడు. యేసు ప్రభు సిలువ మీద చనిపోయినప్పుడు పక్షులు తమ గోళ్లకు వెళ్ళిపోయినాయి, ఆ తర్వాత క్రూరమృగాలు తమ గుహలకు వెళ్ళిపోయినాయి, ఆ దేశమందంతటా చీకటి కమ్మింది అని బైబిల్లో రాయబడితే దాన్ని జోసిఫస్ కూడా తన పుస్తకాల్లో ప్రస్తావించాడు. యేసు ప్రభు మరణించినప్పుడు గొప్ప అద్భుతాలు ఆనాడు జరిగాయి. కట్టిక చీకటి ఆ ల్యాండ్ మీదకి వచ్చింది, లేదంటే ఆ దేశం మీదకి వచ్చిందని చాలా వివరాలు రాసుకుంటూ వచ్చాడు. ఈ వీడియో ప్రకారం యేసుక్రీస్తు చనిపోయినప్పుడు పక్షులు తమ గూళ్లకు, క్రూర మృగాలు తమ గుహలకు వెళ్ళినట్లు, ఆ దేశమందంతటా చీకటి కమ్మింది అని బైబిల్లో రాయబడింది అని జాన్ వెస్లీ గారు చెప్తున్నారు. అసలు సత్యం ఏమిటో చూద్దాం. మార్కు సువార్త 15:33 ప్రకారం మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను అని రాయబడి ఉంది. మరి జాన్ వెస్లీ గారు చెప్తున్నట్లు పక్షులు తమ గూళ్లకు, క్రూర మృగాలు తమ గుహలకు వెళ్ళినాయని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. ప్రకటన గ్రంథం 22:18 ప్రకారం బైబిల్లో ఉన్న వాటికి ఏమీ కలపకూడదు, అదేవిధంగా తీసివేయకూడదని బైబిల్ సెలవిస్తుంది. అంతమాత్రమే కాక ఇవే విషయాలను యూదా చరిత్రకారుడైన జోసిఫస్ ప్రస్తావించాడు అని, ఇంకా యేసుక్రీస్తు మరణించినప్పుడు గొప్ప అద్భుతాలు జరిగాయని, కటిక చీకటి ఆ భూమి మీదకి వచ్చింది అని చాలా వివరాలు రాసినాడు అని జాన్ వెస్లీ గారు చెప్తున్నారు. జాన్ వెస్లీ గారు చెప్పిన విషయాలు నిజమా కాదా ఇప్పుడు చూద్దాం. యూదా చరిత్రకారుడైన జోసిఫస్ బైబిల్లో చెప్పబడిన యేసుక్రీస్తు గురించి 2 సార్లు మాత్రమే ప్రస్తావించాడు. మొదటిగా తన గ్రంథంలోని 18:33 ప్రస్తావించాడు. ఈ మొదటి ప్రస్తావన ప్రకారం యేసు ఒక జ్ఞాని అయిన మనుషుడు అని, అద్భుతాలు చేసేవాడని, పిలాతు ఆయనను సిలువ వేసినాడు అని, ఆయన 3వ దినమున సజీవముగా అగపడ్డాడు అని, ఆయన నుండి పేరు సంక్రమించుకున్న క్రైస్తవులు ఈనాటికి అంతరించలేదు అని మాత్రమే జోసిఫస్ ప్రస్తావించాడు. 2వ ప్రస్తావన జూయిష్ యాంటిక్విటీస్ 20:1 ఉంది. ఇక్కడ ప్రధాన యాజకుడైన అన్న చర్యలను జోసిఫస్ వివరించాడు. దీని ప్రకారం యాకోబు అనే పేరు గల క్రీస్తు అనబడిన యేసు సహోదరుని దాని ముందుకు మరికొంతమందితో సహా తీసుకుని వచ్చాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు యాకోబు సహోదరుడు అని జోసిఫస్ ప్రస్తావించినాడు. ఈ 2వ ప్రస్తావనలో కూడా జాన్ వెస్లీ గారు చెప్పినట్లు పక్షులు, క్రూర మృగాలు, కటిక చీకటి గురించి జోసిఫస్ ఎక్కడా ప్రస్తావించలేదు. మరి యేసు సిలువ మీద మరణించినప్పుడు చీకటి పడిందని సెక్యులర్ రచయిత తల్లస్ 52వ సంవత్సరంలో ప్రస్తావించాడు. దీనిని క్రీస్తు శకం 222లో జూలియస్ ఆఫ్రికస్ తిరిగి ప్రస్తావించినాడు. వీరు కూడా పక్షులు, క్రూర మృగాలు గురించి ప్రస్తావించలేదు. కావున పై విషయాలను బట్టి జాన్ వెస్లీ గారు చెప్పినట్లు పక్షులు, క్రూర మృగాలు తమ నివాస స్థలాలకు వెళ్ళినట్లు బైబిల్లో లేదు. 2వదిగా యేసుక్రీస్తు మరణించినప్పుడు గొప్ప అద్భుతాలు ఆనాడు జరిగినాయని, కటిక చీకటి ఆ భూమి మీదకి వచ్చింది, ఇంకా చాలా వివరాలు జాన్ వెస్లీ చెప్పినట్టు జోసిఫస్ ప్రస్తావించలేదు. కేవలం 2 ప్రస్తావనలు మాత్రమే యేసుక్రీస్తు గురించి తెలియచేసినాడు. ఈ వీడియో చూసిన తర్వాత కొందరు టంగ్ స్లిప్ అయి ఉండవచ్చు అని, లేదా మర్చిపోయి ఉండవచ్చు అని, ఇంకా మనకి మనం విమర్శించుకుంటూ పోతే అన్యజనుల్లో మన పరువే పోతుంది అని, తీర్పు తీర్చవద్దు అని, ఇంకా చాలా విషయాలు కామెంట్స్ రూపంలో నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చేయవచ్చు. మొదటిగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే 10 ఆజ్ఞల్లో అబద్ధ సాక్ష్యము పలకకూడదు అనేది ఒక ఆజ్ఞ. యేసుక్రీస్తు చరిత్రను నిరూపించటానికి ఇలా అబద్ధాలను చెప్పవలసిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏమిటి అంటే క్రైస్తవేతరులు ఇలాంటి జాన్ వెస్లీ గారి వీడియో చూసినప్పుడు క్రైస్తవులు తమ యేసు గురించి చెప్పుకోవటానికి చాలా అబద్ధాలు ఆడుతున్నారు, వీరు అందరూ ఇంతే అనుకునే ప్రమాదం కూడా ఉంది.
ఇంకా మన క్రైస్తవులు బైబిల్కి వ్యతిరేకంగా బోధలు చేయడం వల్ల క్రైస్తవ్యాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము క్రైస్తవ బోధకులు ఏది చెప్తే అది నమ్మకుండా బెరియా క్రైస్తవుల వలె లేఖనాలను పరిశీలిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.